విశ్వామిత్రుడి గురించి రెండు మొక్కలు సవనేసేసుకుందారు అందరూ బుక్కులు తెరిసేసుకోండి మరి బుక్కులు తెచ్చి అలవాటు మాకు లేదు కానీ ముందు మీరు పాట మొదలెట్టండి మరి సోమరు పోతు గుంటలు అయిపోతుండ్రు మీరు అనగనగనగనగనగనగా ఓ పాలి స్వామిత్రుడు స్వామిలోరు జలపాలు మూడు ఇట్టేసుకుని విభూతి పూజ చేసుకుని ఓ చేతిలో కుడి చేతిలో కమ్మడలు పట్టేసుకుని ఎడం చేతిలో దండం పట్టేసుకుని అల్లల్లల్లల్లల్లల్లల్ల అడవులోకి పారొచ్చేసినారు విశ్వామిత్రులు వారి తపస్సు భంగం చేసేయాలని మేనక జబ్బల్లేని జాకెట్ సిల్క్ కోక చుట్టూ తీసుకుని లగెత్తుకు 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 పారొచ్చేసింది అనమాట మా తండ్రి మా తండ్రి మా తండ్రి అన్నాళ్ళకి వెళ్ళి వచ్చేసినారు రాజ్యోర్ గజరాజు గణపతి రాజా నాన్న చెప్పిన పాఠానికి ఒక ప్రశ్న చేస్తాను సమాధానం చెప్పి విశ్వామిత్రుణ్ణి మేనక ఏటు కోరేసుకున్నాదేటి ఇంకేముంది విశ్వామిత్రుడు తపోభంగం మేనక మానభంగం ఏదంటారేటి మసాలలో సీకులు ఎరుకు తినే ముఖాలు మీరుని ఈ పాలు చప్పతోటి సమాధానాలు ఇచ్చేసినారనుకో సంపల సింపిసిగలేటనుకు వస్తున్నారు గుంటల్లో పాటర్లకి సంబంధించిన పత్తింటి కుచ్చెలు చెప్పేస్తున్నాను రాసేసుకోండి ఇప్పుడు ఆడు ఏదో పని చెయ్యాలి కదా మరి ఆడికి వచ్చిన పని గంట కొట్టడు ఒకటే అవునరే నాన్నంత గుండెలు అర్పేసుకుని గొంతు చేసుకుని ఊ పాఠం చెప్పేస్తా ఉంటే ఒక్క గుంటడన్నా ఒక్క పాలన్నా బాగున్నారా అని అడగరేట్రా ఇక్కడి నుంచి నేను అడుగుతా మాస్టారు మా అన్నయ్యనే ఎంత మంచి కొంటాడు రా ఎంత మంచి కొంటాడు నువ్వు